మా నాన్న చాలా మంచోడు, నేను చాలా మూర్ఖుణ్ణి. ఈయనంటే మూర్ఖుడు అంట, ఇతనికి వీళ్ళకంటే అధికారం ఇవ్వాలంట. ఈ మూర్ఖుడికి అధికారం ఆయనే చెప్తాడు, మూర్ఖుణ్ణి నాకు అధికారం ఇవ్వండి, ఉగ్రరూపం చూపిస్తా అంట. నేను చాలా చెడ్డోణ్ణి, కోసి కారం పెడతా, గుడ్డలు ఇడదీస్తా, జైల్లో వేస్తా. ఇది ప్రజలకు ఇచ్చే మేనిఫెస్టో. వీళ్ళు ఓట్లు వేయాలి ఎందుకు? కొంచెం కూడా సిగ్గుపడకుండా. అది చిన్న వయసే, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, చూసి నేర్చుకుందాం. మా నాన్న చెడిపోతే చెడిపోయాడు, కనీసం మా తాత మా అమ్మ నాన్న సొంత నాన్న పేరు చెప్పుకునేటువంటి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి. కనీసం తండ్రి చెడిపోతే చెడిపోయాడు, తండ్రి పేరు చెప్పుకునేటువంటి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి మీది. తల్లి తండ్రినన్నా చూసి నేర్చుకోవాలి కదా. మీ అమ్మ నాన్నగారైనా సరే అందులో ముండోడు, ప్రజల కోసం మాట చెప్తే నిలబడతాడు. ఇట్లాంటివన్నీ నేర్చుకుని శుభ్రంగా బాగుపడాలి తప్పితే నాన్న మంచోడు అనిపిస్తాకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు చెడిపోయాడు, చెడిపోయిన చంద్రబాబు కంటే కొడుకు ఇంకా చెడ్డోడరా, ఇంకా చెడిపోయాడరా అని చెప్పి అనిపించుకుంటాకు తప్పితే. అసలు ఏనాడైనా ఏదైనా రాజకీయ పార్టీ ఏంటి, రాజకీయ పార్టీల ఉద్దేశాలు ఏముంటాయి, లక్ష్యాలు ఏముంటాయి, ప్రజలకు ఏం చేయబోతామో చెప్తారు. ప్రజల జీవితమే ప్రజల మేళ్లే లక్ష్యంగా పనిచేస్తాయి. చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాల పాటు అక్రమ కేసులు పెట్టి 16 మాసాల పాటు జైల్లో మగ్గదీశారు, ఏడిపించారు, హింసించారు మానసికంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? బయటకు వచ్చి సోనియా గాంధీని జైల్లో వేస్తాం, చంద్రబాబు నాయుడు గుట్లోడ తీస్తాం, చంద్రబాబు నాయుడు కొడుక్కి కోసి కారం పెడతాం, ఇది మాట్లాడేటండి జగన్మోహన్ రెడ్డి గారు? సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడటం, ఆనందపడటం, చుట్టూ చెంచాగిరికి చెంచాలతో మాట్లాడించుకుని. ఒక్కొక్కడికి వయసు వచ్చింది ఒంటి మీద, కానీ ఒక్కడికి సంస్కారం లేదు. మాట్లాడతారు ఆడు ఈడు అని మాట్లాడతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తోటి రాజకీయ పార్టీ నాయకుణ్ణి, తోటి రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధ్యక్షుణ్ణి. సంస్కారం ఏమాత్రం, ఇంత కూడా ఈశాన్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడటం, ఆడు ఈడు అని మాట్లాడటం, బూతులు మాట్లాడటం, నా కొడుకు అంటాం, ఏంది? అరే మీరు కాదు, మీ అమ్మ నాన్న ఏడవాలరా పైన ఆత్మలు, మీ అమ్మ మీ తల్లిదండ్రుల ఆత్మలు ఏడుస్తారా బాబు? ఇదా నా పంపకం అదే అని చెప్పని వీళ్ళకి ఒకడికి 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినాయి ఒకడికి.